మరేంటి జగన్ గారి పాలన చూస్తున్నారు కదా, ఎలా ఉంది మూడేళ్ళు? సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అశేషమైన జనాలు, జనం చాలా అనుకున్న దానికంటే 100 చాలా రెట్లు ఎక్కువగా వచ్చారు జనాలు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక జగన్ జనం ఏంటంటే కొంచెం జగన్ పనులకి కొంచెం ఇదైనట్టు అనిపిస్తుంది. సో ఎలక్షన్లో చూడాలి అది. సో ఇప్పుడు పథకాలు ఏముంది సార్? పథకాలు ఏముంది? అమ్మబడి అంటున్నారు, నాన్నబడి అంటున్నారు, ఎందుకు అయింది వేస్ట్ చెప్పండి. వేస్ట్ ఎందుకు? మా మెయిన్ ఏంటంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా. రాష్ట్రం డెవలప్ ఏది? పథకాలు ఏముందండి? పథకాలు ఇప్పుడు అమ్మబడి అని 15,000 అని 14,000 వేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ 13,000 చేశారు. ఆ 13,000 వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడేమో మనకి ఆ సబ్బుల్లో, నూనె వసూరులో, వస్త్రాల్లో, తర్వాత పప్పు ధాన్యాల్లో అవి నూగుతున్నారు. జనానికి ముందు తెలిసిపోయింది ఆటోమేటిక్గా, ఆటోమేటిక్ జనానికి ఏంటంటే తెలిసిపోయింది. నూగుతున్నారు డబ్బులు, నూగుతున్నారులే కానీ తర్వాత వచ్చే నెక్స్ట్ ఎలక్షన్కి ఓటు మటుకి సైకిల్ చేస్తారు కంపల్సరీ. ఇది డౌటే లేదు. అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు, కానీ ఒక అభివృద్ధి కోసమే మూడు రాజధానులు పెడుతున్నాం. రేట్ అసలు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ, రాష్ట్రాన్ని కాదు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? మూడు రాజధానులని మూడు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తానని వచ్చిన కానీ చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ సీఎం గారు. ఏది మరి ఒక రాష్ట్రం అన్న ఒకటన్నా ఒక ఇటుకన్నా చేశారా? మూడు రాష్ట్రం ఒక ఇటుకన్నా చేశారా చెప్పండి మీరు. చంద్రబాబు నాయుడు అంతకుముందు గత హయాంలో మామూలుగా 3 సంవత్సరాల్లోనే రాజధాని ఎంత దగ్గర 30% చేశారు రాజధాని అమరావతి. ఆయన వచ్చిన కాడ నుంచి ఒకే మాట, మూడు రాజధానులు మూడు రాజధాని. ఏది మూడు రాజధాని? దాని ఒకటన్నా ఒక ఇటుకన్నా కట్టారా? ఒక ఎకరం పొలం కట్టారా? కొన్నారా? ఏమన్నా చేశారా? అదేనంటే అది మూడు రాజధానులు, మూడు రాజధానులు ఒకటే మాట. ఎక్కడ చేసినా అదే మాట. ఏడ కోర్టుల్లో పోయినా ముడుకాలు పడుతూనే ఉంటాయి. ఆ ముడుకాలు పడినా సరే అదే మాట అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు? ఎందుకు అర్థం కావట్లా. మరి ఓట్లు కొట్టడం అంటున్నారు, ఓట్ల కోసం మూడు రాజధాని మూడు ప్రాంతాలు మామూలుగా ఓట్ల కోసం అంటున్నారు, ఎందుకు అంటున్నారు తెలియదు. మరి మనకైతే ఇప్పుడు దాకా ఇప్పుడు ఎలక్షన్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు దగ్గర 1.5 సంవత్సరం ఉంది, అంతే. 3.5 గడిచిపోయింది దగ్గర 3/4 అయిపోయింది అధికారం. ఇంకా 1.5 సంవత్సరాలుగా ఉంది. 1.5 సంవత్సరాలు ఏం చేస్తారు? ఈయన మూడు రాజధానులు ఏం కడతారు, ఏం చేస్తారు అనటం ఎందుకు? ఏమన్నా అన్న మాటకి కడితే ఏదో ఒక ప్రాంతానికి బాగా చేస్తే డౌ చేస్తే మంచిది. ఏది ఒకటే మూడు రాజధాని, ఒకటే మూడు రాజధాని వచ్చిందంటే అదే మాట. అన్నందుకైనా ఏదో ఒక ప్రాంతంలో అయినా డెవలప్ చేయాలిగా, చేయాలా వద్దా? చేయాలి కదా. మరి చేయకుండా అదే మాట చెప్పుకుంటూ వస్తుంటే లాభం ఏముంది? జనం ఏమన్నా పిచ్చోళ్ళా? ఏంటంటే ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు అది. మరి ఈయన వచ్చిన అది ఎలా ఉంది? వ్యాపార రంగం కానీ లేకపోతే ఇవన్నీ ఎంతవరకు పనిముట్లు కానీ అంటే చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళకి కానీ ఎంతవరకు న్యాయం? చేతి వృత్తులు చేస్తున్న వాళ్ళకి మరీ దారుణం అండి. ఏ పని ఇసుక గురించి అయినా మెయిన్ ఇసుక మన ఇక్కడ నందిగామ నియోజకవర్గం కానీ మన జగ్గిపేట నియోజకవర్గం కానీ ఈ బెల్టు మన కృష్ణానది బెల్టు ఆ పక్క ఈ పక్క గుంటూరు పక్క మన కృష్ణానది పక్క మెయిన్ ఇసుక ప్రాబ్లం. ఇసుక గురించి ఎంతమంది మామూలుగా అసలు బలుగుతున్నారో తెలుసా? ఎంతమంది బలు తెలుసా? అంతమంది 100% బలుగుతున్నారు దాని గురించి. ఇసుక గురించి ఇనుము సిమెంట్ కట్టలు దగ్గర మామూలుగా ఇసుక పని పోతే మేమే ఇప్పుడు మేమే ఉండం ఎవరితో మనకి ఎందుకు? మాది గణాత్కురు, మేమే ఉందాం ఇసుక పనికి. మన ఊళ్ళో దగ్గర 200 మంది బతికేవాళ్ళు ట్రాక్టర్లకు వేసి. అంతకుముందు చంద్రబాబు హామీలు కానీ వాళ్ళ తండ్రి రాజశిరెడ్డి హామీలు కానీ మరి తండ్రి హామీలు కూడా ట్రాక్టర్లు వేసి రోజు 500, 600, 400 సంపాదించుకొని తినేవాళ్ళం. ఇవాళ పని లేక మొత్తుకుంటున్నాం. అది కాక తాపి పని పోదామన్నా టై పని లేదు, ఏ పని లేదు. పళ్ళబేరం పోదామన్నా పళ్ళబేరం కూడా అట్టు చచ్చింది. అంతకుముందు బాక్స్ ఏమో 200-300 దొరికేది, ఇప్పుడేమో 1500-2000 బాక్సు. ఎట్టగుని ఎట్టమ్మాలా, ఎట్ట బతకాలా? అదేంటంటే అమ్మబడి, లమ్మబడి, తమ్మబడి, నాన్నబడి. ఎందుకు అవన్నీ వేస్ట్ చెప్పు? అవి వేసి లాగడం ఎందుకు? అవి వేయకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేసి పనులు వదిలిపెట్టి ఇసుక మామూలుగా అంతకుముందు వాళ్ళ నాన్న హయాంలో ఉన్నట్టు, చంద్రబాబు హయాంలో ఉన్నట్టు ఇసుక వదిలిపెట్టవచ్చుగా. ఇసుకకి ఇప్పుడు దాకా మనం చూడలేదండి సార్. మనకి రామారావు హయాంలో కొంచెం నాకు ఊహ ఉంది, తర్వాత నెక్స్ట్ ఏమో వాళ్ళ నాన్న హయాంలో బాగా ఊహ ఉంది, ఓటేసాను నేను. తర్వాత చంద్రబాబు హయాంలో ఇంకా బాగా ఊహ ఉంది. వాళ్ళ నాన్న హయాం కాడ నుంచి ఇసుక ఇప్పుడు దాకా ఆ వంతన లోతులు తోలి, లోతులు పొక్కులెందులతో తోమి ఆ వరుసన ఇసుక తోలుతుంది. ఇప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు మేము చూడలా. కాస్త చంద్రబాబు హయాంలో వాళ్ళ నాన్న హయాంలో కానీ ఏదన్నా మామూలుగా ఇసుకలో పొక్కులెందు దిగితే అమ్మో నీళ్ళు రావు అది రావని ప్రతిపక్షం వాళ్ళు వచ్చి పట్టుకుని బయటికి తోలేవాళ్ళు పొక్కులెన్నికి. ఇవాళ డైరెక్ట్ పొక్కులెన్నులు ఏట్లో ఉండేసి అసలు ఆ వంతన చేస్తున్నారంటే మరీ దారుణం అండి. గెలిపించాం అందుకే చంపలు కొట్టుకుంటాం. ఇప్పుడు బుద్ధి వచ్చింది మెయిన్ రాజన్న రాజ్యం కాదు ఇది. వాళ్ళ తాత పేరేంది? రాజారెడ్డి రాజ్యం. ఇది రాజన్న రాజ్యం అంటే వాళ్ళ నాన్న రాజ్యం. అది రాజారెడ్డి రాజ్యం అంటే ఇది రాజ్యం. ఇది అది అట్టుంది పొజిషన్. రౌడీ రాజ్యం, ఆడపిల్లలకి ఏందో దిశా చట్టం, ఉదా చట్టం అన్నారు. దిశా చట్టం ఎక్కడ ఉందా? ఎవడనుందా? ఎవరిదో ఎందుకు మా అమ్మాయికి మా చెల్లెలకి మన ఏం జరిగిందంటే
ముగ్గురు ఆడపిల్లని కానీ భర్త వదిలిపెట్టాడు. స్టేషన్కి వెళ్ళాం మేము, ఏంటంటే పరిస్థితి మరి ముగ్గురు ఆడపిల్లని మా చెల్లికి భర్త విడిచిపెట్టాలని చెప్తే చూద్దాంలే చేద్దాంలే రిసార్ట్ చట్టం ఏడుంది సార్ చెప్పండి, ఏడుంది పట్టించుకోవాలి కదా. అది లేదు, అది మెయిన్. ఏంటంటే రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే పని చేసుకునే వాళ్ళకి పని లేదు, మెయిన్ కారణం అది. అది ఉంటే ఏది అమ్మ పడేసినా అమ్మ పడేసినా దాంట్లో నెట్టుకుని పోయేది. మెయిన్ ఇసుక గురించి చాలా దెబ్బతిన్నారు జనం. అది ఒకటి ఎన్ని పథకాలు వదిలినా, నవరత్నాలు వదిలినా, ఎన్ని పథకాలు వదిలినా మొత్తానికి ఇది కొట్టేస్తుంది, ఇసుక కొట్టేస్తుంది. మెయిన్ అన్న క్యాంటీన్, మెయిన్ అన్న క్యాంటీన్ పేదోళ్ళకి ఏంటంటే మనక మామూలు ఇసుక పని చేసుకుని టాప్ పని చేసుకుని మామూలు టయానికి ఒకవేళ అన్నం ఉడకపోయినా పొద్దున్నే పోతారు కదా పనికి, మామూలు మధ్యాహ్నం పూట హాయిగా అన్న క్యాంటీన్ తినేవాళ్ళు జనాలు. నేను ఎవరైనా సరే తినేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, అన్నం క్యాంటీన్ తీసే అవసరం ఏముంది, తీసే అవసరం లేదు కదా. నువ్వు కూడా పేరు మార్చుకో, తండ్రి పేరు పెట్టుకో, తప్పే ఉందంటో. అంతకుముందు మామూలుగా 100 ఉంది, రాసిగడ్డి పెట్టారు పేరు, చంద్రబాబు రాగానే ఎవరు పేరు పెట్టారు, ఎన్టీఆర్ పేరు పెట్టారు. తప్పే ఉందంటో నువ్వు కూడా పేరు పెట్టుకో. ఇప్పుడు అంతకుముందు అన్న క్యాంటీన్ ఉంది, రాజన్న క్యాంటీన్ పేరు పెట్టుకో. అమ్మ సాగని ఎందుకు తీయడం దేనికి, అవసరమా? అవసరం లేదు కదా. నువ్వు పనులు చేస్తాను అంటున్నావు, అందరికీ చేస్తాను బాగా మేలు చేస్తాను అంటున్నావు. మరి మెయిన్ అన్న క్యాంటీన్ మాటల ఎంతమంది ఏ జిల్లాలో అంతకుముందు అన్న క్యాంటీన్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ మళ్ళీ పెడుతుంటే మళ్ళీ వాళ్ళకి అడ్డుపడి పడేయటం తీయటం అది తప్పు కాదు, తప్పు కదా. అది కలిసిన ఎమ్మెల్యే చెప్పేదే ఉంది కదా, ఇక ఆయన ఊళ్ళో రావట్లేదు, చెప్పట్లేదు, పెట్టలేదు. మాది గణాత్కూరు, మా ఊరికే రావట్లేదు, క్లియర్గా చెప్తున్నాను నేను. గెలిచిన కాడ నుంచి మా ఊరికి రాలేదమ్మా, గణాత్కూరు రాదు, అస్త రాలేదు, ఇప్పుడు దా రాలేదు. మా ఊరు గణాత్కూరు అంచాల మన గణాత్కూరు మాది, మా ఊరు ఇప్పుడు దా రాలేదు. అది సరే ఎలా ఉండిపోతుంది ఎలక్షన్ అనేది, అంటే పొత్తులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పొత్తులు పెట్టుకుంటే బాగానే ఇంకా బాగుండిద్ది, పొత్తులు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మన పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటే ఇంకా బాగానే ఉండిద్ది. ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొంచెం లైన్లో జనానికి తెలుస్తుంది ఎందుకు మోసపోయామా, ఎట్ట మోసపోయామా అని. ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత మరి ఇంకా కొంచెం బండి లైన్లో పడింది. అది ఓకే, థ్యాంక్ యూ.